ఒక్కొక్కరికే చరిత్రని సృష్టించలేము అలాని చరిత్రని ప్లాన్ చేసి బ్లూ ప్రింట్ తీయలేము దాని కావాల్సిందల్లా చిన్న నిప్పురవ ఆ రోజు అవ్వా నేను ఇన్ని రోజులు ఈ వరకు ఏం అడగలేదు ఎందుకో మమ్మల్ని తయారెత్తున్నావు నువ్వు ఏది చెప్తే మీకు అది చేస్తున్నాం ఆ ఒక ఈరోడుకు ఉద్దానికి ఎట్లా పోతారో అట్లా మమ్మల్ని సైనికులకు వేస్తున్నావు అసలు ఎందుకు చేస్తున్నావు ఏడిదవ్వా అసలు ఇది నువ్వు ఏం చెప్తే మేము అది చేస్తున్నాం ఇంకా చేస్తాను కదా రెడీ మేము అరే నీకు చేస్తావు అన్న ఉద్దేశం ఉందా వెళ్ళిపోదాం అన్న ఉద్దేశం ఉందా అదొకటి చెప్పు నాకు అరే ఏం మాట్లాడుతున్నారా అవ్వకి ఎదురు చెప్పా చెప్తావా ఇంకా రాకమంటావా अव्वा
భీమా ఇంతకు డబ్బులు చేద్దాం రెండింత చేద్దాం ఇంకా అవ్వా నీ చిన్న కొడుకే ఇక్కడ అరే భీమా అంత స్టాండర్డ్ అయినరా సెట్ ఎక్కువ అంటే ఎక్కాలే గుట్ట ఎక్కువ అంటే ఎక్కాలే ఒక్కడు నలుగురిని కొట్టాలే రసల్ బేగా దమ్ ఉందా 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 అమ్మా ఉందే ఒక్కని గా ఇద్దరు కాదు ఒక్కనే 10 మందిని కొట్టా ఇదే నాకు కావాల్సింది భీమా సిద్ధమేనా సిద్ధమా 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 తిరుపతిగా సిద్ధమేనా అమ్మా సిద్ధమేనే సిద్ధే ఇప్పుడు చచ్చిపోమంటావు నన్ను చెప్పు నిన్ను గుద్దుమంటావా అరే నువ్వు సత్య సాధించాలే ఉంద్రా నా కడుపులో పుడితే బతికి సాధించురా ఆ గది అవ్వంటే నీ జాలిత్తరావా జాలిత్తా నీరా జాలిత్తా చూడు ఏమరుతున్నావురా మాట సైలెన్స్ లో పెట్టి తెలివి కాదు పాయించురా సరే సరే అరే అరే అమ్మా సరే గాని మాకు కరవేల్తోని ముద్ద దిగుతులు కౌసు అయితే ముద్ద దిగేటట్టుంది అరే భీమా ఇలా కౌసు పెట్టకు ఆ కౌసు తింటేనే ముద్దు శత్తలు అవుతాయి అమ్మా వారానికి ఒకసారి అన్న కౌసు పెట్టకపోతే ఎట్లా పాడైతుంది నాలుగని తిరిగిరు కాదా నాకైతే కాళ్ళ గుండు పాడైతాయి అరే భీమా కాయగురులు అన్నోడే ఉండని కౌసు అన్నోడే వెళ్ళిపోయి గంతనవా గంత అరే కాయగురులు కానా కౌసు కానా నీకోరా ఏ కాయగురులేనే నీకోరా ఏ కాయగురులేనే నీకే వాట రాజురా కాయగురులే తింటా నువ్వే వాటవరా ఏ మీరు ఏదేసిన తింటా మీరు చెప్పింది తింటానే తిందిగా నీళ్ళు రాయిన బతుకున్నా నేను నువ్వే వాట తిరుపా అరే నే కసిరా కసి నాకు తిండి లేకుంటే ఎందురా అది నా మాట అది కూజా అరే రాసులుగా ఆ అమ్మ నోట్లో వేసేదారా ఓరి వారి అది ఎత్తనే అమ్మకు మాటలు ఎత్తది ఇప్పుడు చూడు పెళ్లికి వచ్చిన అవరా అద్దాలు పెట్టినావు పెళ్లికి వచ్చిన అర్రా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రా మిమ్మల్ని ఇట్లా తయారు ఎందుకు చేసిండ్రా ఎందుకేనారా అమ్మా నువ్వు ఎందుకు ఇంత గారని కత్తున్నావు మమ్మల్ని ఎందుకు తయారు చేసినావు అమ్మా ఇప్పటికైనా చెప్పు అమ్మా చెప్పేసి ఉద్దానికి సిద్ధంగా రాని చెప్పేసి అమ్మా చెప్పేసి అమ్మా చెప్పేసి అమ్మా ఏస్తాం రాని చెప్పేసి నా బాధ మీకు ఏం చెప్పాలరా మీరు గింత గింత ఉన్నప్పుడు సంకలు వేసుకొని 10 అక్కల్ని కట్టం చేసి 10 రూపాయలు సంపాదించి భూమి కొన్నారా నేను ఒకప్పుడు మాట మాదేరా మామ కట్టం చేసి సంపాదించింది ఒరేని సమాధానకు బల అయిపోయిందిరా మాట ఏం చెప్తావురా అందుకే రా మిమ్మల్ని అందరు తయారు చేసింది మామ ఒక్క మామిడి తోట నాదిరా కొడుక ఎదుగుతుంటోరు వాళ్ళని సమాజానికి కట్ట కింద ఎక్కడం పొలం బలైందిరా అది మీకు తెలుసారా పానం అంతా కలకల అంటాంది నేను అరవా కష్టపడ్డా కట్టకింద పొలం ఒకటే పోయిందనుకుంటున్నావురా పది తరాల చుట్టాలు అత్తంట పండుకున్నంత కొంపుండరా ఎదుగుతుంటే ఓరలేని సమాధానకు బలైపోతురా అడిపే కొరకతా రసగా కొరకతా అత్తు 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 చిరిగా
కరకతా భయపడుతున్నాడు 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 వద్దు అవురా అప్పుడు మనలా మన ఆస్తి మనకు కావాలంటలేనరా నేను అప్పుడు మన ఎదుగుదల చూసి మనల ముంచినోడు ఎవడో ఇప్పుడు ఆడగట్లా కావాలరా అన్న ప్రతీకారమే కాదురా అదేనవ్వా నీ మాట నిలబెడతా నేను గవర్దాన్ని అద్దద్దు అద్దద్దు అన్న అద్దద్దు సంపేత చచ్చిపోతాడు చచ్చిపోతాడు అద్దు పడదా గవర్దా అద్దద్దు చచ్చిపోతాడు సరే బొక్కన ఊరుకో కాని కాని కొరుకుతావా రాసులుగా నువ్వు జోకే అక్కరా ఆ అమ్మోళ్ళు ఒక అప్పుడు బలిచినోళ్ళట ఇప్పుడు దిగజారిపోతే ఓళ్ళకైనా రేషన్ రాదారా నాకే అత్తుందంటే ఇంట్లోకి రాదారా అమ్మా ఇప్పుడు అన్న ఏం చేయమంటావు చెప్పు అని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర వారేయమంటావా అన్న ఊర్లోకి వెళ్ళి వెళ్ళమంటావా అని తుకుతుకి అంపమంటావా పురజన్న ముళ్ళు ముళ్ళుతో తీయాలి ఒకప్పుడు ఇల్లు తాళ్ళు ముంచారు ఇప్పుడు ఆళ్ళే ఉదర మనం ముంచాలి ఏమంటావు అమ్మా అంతే పిల్లగా ఆయన పిల్లగాడు చిన్నోడు ఆయన అన్న బాధ ఎట్లా అర్థం చేసుకున్నారా తిరుపతి ఆయాస పడద్రా ఆలోచన కొద్ది పని చేయర్రా అమ్మా ఎవడైతే మన ఎదిగేదాలను దెబ్బతీసిండో వాణ్ణి నెలలోపట నీ కాళ్ళ కాడ తీసుకొస్తా అన్న అమ్మ చెప్పిన మాట ప్రకారం మనం ఆవేశపడద్దు ఆలోచనతో పనిచేయాలి ఆలోచన వేసి పడితే అటు మన అయిపోతాదిరా అటుపోతా నువ్వు జైలు పోతావు తుక్కు తుక్కు తాకుతావు నేను చెప్పా చెప్పినట్టు మళ్ళీ నువ్వు ఆయాసపడతావు రా నీకు అర్థమైపోయినావు అమ్మ ఏంటిదంటే మన దెబ్బ కొడతాడు అబ్బా అనాలి కానీ కొట్టింది కూడా కొడవడానికి తెలియదు అమ్మ వాళ్ళ పేర్లు ఓలీ అమ్మకు చెప్పేసాయి మేము చూద్దానికి సిద్ధమవుతాం ఇప్పుడు గట్లా కాదమ్మా ఇప్పుడు అలా నువ్వు ఆస్తిపకారంగా నష్టం చేసుడా పానం గిట్ట తీసుడా మరి ఎట్లా క్లారిటీ చెప్పుర్రీ ఇప్పుడు మళ్ళీ క్లారిటీ చెప్పిపోతే మళ్ళీ దెబ్బ అవుతుంది అవురా నీకు పిసున్నదిరా దిమాగ్ పనిస్తుంది నీకు అక్కడ టచ్ చేద్దా టచ్ చేద్దరు ఎట్లా చేస్తారా ఏసి పడితే అటు ఇటు అర్థమైదా టచ్ చేద్దా టచ్ అరే మీరు సగం మెంటల్ కల్లారా ఊకొరిత్తురు అబ్బా నువ్వు కాలేసుకొని ఇంత బూస్ట్ వేసుకో అరే మీ ట్రారా నేను ప్లానింగ్ చేసినా